జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కూడా టార్గెట్ చేస్తూ పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ వాళ్ళకు ఈ ఎన్నికలు చూసి ఇతరాత్ర చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేస్తుంటే కూడా ప్రజల్లో వ్యతిరేకతను చూసి వాళ్ళు ఎలాగైనా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులను చేయాలనే ఉద్దేశంతోనే ఈ పోలీస్ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటున్నారు అనంతపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు అదే విధంగా మంత్రులు కూడా బయట అసెంబ్లీలో కూడా మాట్లాడిన అసభ్యకర పదాలను కూడా మా నాయకుణ్ణి మా నాయకుడి యొక్క భార్య మా తల్లి లాంటి ఆమెను కూడా మాట్లాడడం కూడా మేమందరం కూడా ఖండిస్తూ పత్రికలకు మేమందరం కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే కూడా మహిళలందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను భయభ్రాంతులను గురి చేయాలనే ఉద్దేశంతో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు మహిళా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి మీద కూడా పోలీసుల దాడి మాకు ఉమ్మడిగా దాదాపు మేము కూడా గత 30 సంవత్సరాల నుండి కూడా రాజకీయాల్లో చేస్తున్నాం ఈడ కూడా ఇప్పుడు ఉంటున్న ప్రతిపక్ష ప్రభుత్వంలో ఉంటున్న నాయకులు కూడా ప్రతిపక్షంలో కూడా పనిచేసినారు మేము ఏ రోజు కూడా ఇలాంటి సంప్రదాయాన్ని అనంతపురంలో కూడా ప్రవేశపెట్టలేదు నాయకులు కూడా ఆలోచించుకోవాలా ఒక భయభ్రాంతులను గురి చేసే విధంగా ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు కానిస్టేబుల్ 10-15 మంది పోయి అసభ్యంగా ఇంట్లో ప్రొద్దున్నే పోతే మహిళలు ఇళ్ళకి పోయి కూడా వాళ్ళు ఆ టైంలో కూడా కాలకృత్యాలు చేసుకొని పిల్లలకు స్కూల్ పంపించే టైంలో వాళ్ళను భయభ్రాంతులను గురి చేసే విధంగా కూడా వ్యవహరించడము ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంది వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ ఈ పోలీసు వ్యవస్థ అంతా కూడా పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తుంది.